టీడీపీ జనసేన పార్టీల నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి తప్పక విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పార్టీల నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ఉండవల్లిలో వారు విడుదల చేశారు. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులు, జనసేన నుంచి 5 అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన 24 శాసనసభ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ కూడా పొత్తులో కలిస్తే సీట్లు సర్దుబాటు చేసుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీట్ రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనసేన పోటీ చేసే చోట టీడీపీ సహకరించాలని, అలాగే టీడీపీ పోటీ చేసే చోట జనసేన తోడ్పాటు అందించాలని ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలకు సూచించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాము కలిసి పోటీ చేస్తున్నట్లు వివరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధంగా తయారైందో ప్రజలు గమనించి టీడీపీ, జనసేన పార్టీలకు అండగా నిలవాలని కోరారు. మంగళగిరి నారా లోకేష్, పన్నూరు దోళ్లపాళ్ల నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనుగన సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వెనుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో, టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపక్షాల మధ్యలో ఒకటి రెండు వచ్చినా వైసీపీ దుష్ట పన్నాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టి, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో, ఏ రెండు పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని, ప్రజలకు జవాబుదారితనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం.